చలి నుంచి రక్షించడానికి మొక్కల్ని ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు కానీ లేదా ఇంట్లోనే కొన్ని మొక్కలు ఇండోర్ ప్లాంట్స్గా పెంచుతున్నప్పుడు కానీ మొక్కల సంరక్షణ కోసం దాల్చిన చెక్కని నేనైతే ఎట్లా వాడతానో ఈ వీడియోలో చూపిస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ నిఘాస. ఇంట్లోకి మొక్కలు తీసుకొచ్చిన తర్వాత మొక్కలు ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు వాటిని చూసుకుంటూ ఉండాల్సిందే, వాటికి కొంత సమయం ఖచ్చితంగా కేటాయించవలసిందే. అలా రోజువారి భాగంలో నేను చూసుకుంటూ ఉన్నప్పుడు మ్యాండవిల్ల మొక్కకి ఆకుల మీద శాప్ లాగేయడం చూశాను. ఆ మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు మొక్క మీద నుంచి ఇన్సెక్ట్స్ ఎగరడం చూశాను. వాటి గురించి శోధిస్తే అవి వైట్ ఫ్లైస్ అని తేలింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంటిలోకి తీసుకొచ్చినా ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ వైట్ ఫ్లైస్ కూడా మిల్లీబగ్స్ లేదంటే యాపిడ్స్ లాగే ఉంటాయి. చాలా చిన్నగా ఉంటాయి, కంటికి అసలు కనిపించవు. కొద్దిగా శ్రద్ధ పట్టి చూసుకోకపోతే ఇవి ఇది సంఖ్య వందల్లో వేలల్లో తయారైపోతుంది, రోజుల్లో మొక్కని నాశనం చేసేస్తాయి. ఈ పురుగులు కనిపించాయి అంటే ముందు ఆకులు చెక్ చేసుకోవాలి. ఆకులు అడుగు భాగంలో వందల సంఖ్యలో వీటి గుడ్లు ఉంటాయి. ఏవైనా అట్లాంటివి కనిపిస్తే ఆకులన్నీ ఏర్పారేసి నేనైతే మొదటి ప్రయత్నంగా దాల్చిన చెక్క పొడిని వాడాను. 1 లీటర్ వరకు నీటిని తీసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడిని వేసి నీటిని పోసి నీటిని బాగా చిలకరించి 1 రాత్రంతా ఉంచి దాల్చిన చెక్క పొడి వాసన బాగా నీటికి అంటిన తర్వాత ఆ తేట నీటిని వీలైతే వడగొట్టుకుంటే మనం స్ప్రే బాటిల్లో వేసి నీటిని స్ప్రే చేసేటప్పుడు పొడి అడ్డం పడకుండా ఉంటుంది, క్లాగ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా నేను ఈ నీటిని స్ప్రే చేసి వాడటం వలన చాలా చక్కగా కంట్రోల్ అయ్యాయి బాగా. కాకపోతే ఒక్కసారి వాడేసి కంట్రోల్ అయిపోవాలని ఆశించకూడదు. నేను రోజు విడిచి రోజు దాదాపు బాగా కంట్రోల్ అయ్యే వరకు వాడుతూనే ఉన్నాను. నేను ఇంచుమించు 2 రోజులు వాడిన తర్వాత పూర్తిగా చాలా మటుకు కంట్రోల్ అయిపోయాయి. ఈ నీటిని మొక్కల మీద చల్లుకునేటప్పుడు ఎక్కువైన నీరు కిందికి జారినప్పుడు నేల మీద పడకుండా ఏదైనా క్లాత్ కుండి చుట్టూ పరిచి అప్పుడు చల్లితే కింద పడుతున్న నీరంతా ఆ క్లాత్ పీల్ చేసుకుంటుంది. కాకపోతే ఈ నీటిని స్ప్రే చేసినప్పుడు మాత్రం వాతావరణం అంతా చుట్టుపక్కలంతా ఈ దాల్చిన చెక్క వాసన వస్తూ ఉంటుంది. అది ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటే డిష్ సోపు 1 టేబుల్ స్పూన్ని 1 లీటర్ నీటిలో కలిపి ఆ సోప్ వాటర్ని కూడా స్ప్రింకిల్ చేయొచ్చు మొక్కల మీద, అది కూడా బాగానే కంట్రోల్ చేస్తుంది. ఈ దాల్చిన చెక్క నీటిని కానీ పొడిని కానీ వాడటం వల్ల ఫంగస్ ఏమైనా ఉంటే ఫంగీసైడ్గా పనిచేస్తుంది. అలాగే మిల్లీబగ్స్, స్పైడర్ మైట్స్, ఇంకా ఇతర పురుగులు, ఇతర ఇన్సెక్ట్స్ని కూడా రాకుండా చేస్తుంది. చీమలు ఏమన్నా ఉంటే పారిపోతాయి, దోమలు ఏమన్నా ఉంటే పారిపోతాయి. ఇది వాడటం వల్ల మొక్కలకి ఏమన్నా అవుతుందేమో అని అనుమానం కానీ భయం కానీ ఉండదు. ఇది పూర్తిగా ఇది కూడా 1 చెట్టు నుంచి చేసిందే కదా. అలాగే ఈ పొడిని తీసుకుని నేను కొద్దిగా మొక్కల చుట్టుపక్కల సాయిల్లో కూడా జల్లాను. ఇంట్లో ఉన్న అన్ని మొక్కల్లోనూ కొద్దిగా జల్లాను. దాల్చిన చెక్క పొడి కలిపి నీటిని జల్లడం వల్ల వచ్చిన ఫలితం చూసిన తర్వాతే మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇండోర్ ప్లాంట్ కేర్కి సంబంధించి ముందు ముందు మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే 1 లైక్ కొట్టండి, 1 షేర్ కొట్టండి, 1 కామెంట్ పెట్టండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.